తొలి ప్రేమలో మా అందరినీ మీ అల్లరితనం చూయించి లాస్ట్లో బుజ్జి నువ్వు కూడా నన్ను వదిలేసి వెళ్ళిపోతున్నావు దగ్గర ఇట్లా హార్ట్ ఇట్లా బ్రేక్ అయిపోతుంది ఎనీ టైం, ఇప్పటిదాకా కూడా నేను చూస్తుంటే సేమ్ ఎమోషన్. ఇందులో కూడా అలా ఏడిపిస్తారా ఏమన్నా సిస్టర్ రోల్ కాబట్టి? ఎస్, ఐ కాంట్ రివీల్ మోర్ దెన్ దాట్, బట్ డెఫినెట్లీ ఎస్. అదే చెప్పాను కదా, అన్ని షేడ్స్ ఉన్నాయి. మీరు చెప్పిన అల్లరి ఉన్నాయి, అవి అలాంటి సీన్స్ ఉన్నాయి, ఇలాంటి సీన్స్ ఉన్నాయి. అదే ఒక కంప్లీట్ పోర్ట్రేయల్ ఆఫ్ ద క్యారెక్టర్ ఫుల్ఫిల్డ్గా ఉంటుంది, ఆ ఒక తృప్తి ఉంటుంది ఆ క్యారెక్టర్లో. సో అది ఉంది, యాస్ ఇందులో కూడా ఉంది యాక్చువల్లీ. ఓకే, ఏదైనా చిన్న డైలాగ్ చెప్తారా? నో, స్ట్రిక్ట్గా నాకు చెప్పి పంపించారు మీరు ఏది చెప్పకూడదు అని, చెప్పలేను. కొంచెం ఒక్క డైలాగ్ అస్సలు ఛాన్సే లేదు. అదే, బట్ మీరు చూస్తారు కదా, ఇట్స్ గోయింగ్ టు బి అనదర్ 1 week కదా, సో ఇట్ విల్ బి నైస్. ఒక సర్ప్రైజ్ ఉండని, అది అప్పుడే బాగుంటుంది. ఓకే, సర్ప్రైజ్ అంటే ఖచ్చితంగా సినిమా చూడాల్సిందే 100%. సో తొలి ప్రేమలో మీకు బాగా ఇప్పటికీ నచ్చే సీన్ ఏది? మీరు ఒకటి చెప్తే నేను ఒకటి చెప్తా. ఐ నో, నాకు నచ్చే సీన్ అయితే ఆ రెస్టారెంట్ సీన్. కళ్యాణ్ గారు ఎమోషనల్గా చెప్తూ ఉంటారు ఆ గర్ల్ గురించి, పాపం ఇది అది అని చెప్పాను. నువ్వు చెప్పే పోలికలంతా చూస్తే వెనకాల ఒక ఉన్న ఒక అమ్మాయి సేమ్ అలాగే ఉంది, అంటే నువ్వు వెంటనే తిరిగి చూడొద్దు, స్లోగా చెయ్యి అంటే తిరిగి చూస్తుంటే ఒక ముసలావిడ కూర్చుని ఫుల్ చికెన్ లాగి తింటుంటుంది. సో దెన్ హీ లాఫ్ అండ్ ఐ లాఫ్. సో ఐ లైక్ దట్ సీన్ సో మచ్. ఇట్ ఈస్ వెరీ వెరీ క్లోజ్ టు మై క్యారెక్టర్ బేసిక్లీ, బికాస్ ఐ ఇంట్లో కూడా పాపం ఏదో బాధతో మా అక్క అంతా ఏడుస్తూ ఏదో చెప్తుంటే చాలా సీరియస్గా మాట్లాడతారు, అప్పుడు ఏదో ఒకటి చెప్పి ఐ విల్ ట్రై టు కంప్లీట్లీ wash off that emotion and divert her or my whatever, my sister, anyone, even with my daughter. ఏదో చెప్తుంటది, బట్ లైక్ అమ్మా నేనేం చెయ్యాలి మనం, అవును కదా అంత సీన్ లేదే నీకు, నువ్వు ఎందుకు అన్నట్టు నేను చెప్పిన వెంటనే షీల్ స్టార్ట్ స్మైలింగ్. సో అప్పుడు అలాంటి నేచర్ ఇస్ మైన్, సో దట్ ఐ ఫీల్ సో క్లోజ్ టు మై ఓన్ క్యారెక్టర్ దట్ సీన్. సో ఐ లైక్ దట్ సీన్. ఓకే, అన్న పిండి పడే సీన్ అది మా రోజు జరిగే విషయాలు, అది ఇది ఐ మీన్ దానికి ఇదే లేదు, ఆ డాన్స్ ఇంకా మా ఇంట్లో జరుగుతూ ఉంటది. ఇట్స్ ద సేమ్ మా ఇంట్లో ఎప్పుడంతే, అది ఎప్పుడైనా టీస్ చేస్తుంటారా పవన్ కళ్యాణ్ గారు ఇలా పెడుతూ 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 లాస్ట్ కి తినేస్తారు. ఐ నో, యా అది అది నేను ఐ డూ ఇట్ ఫర్ ఎవ్రీ వన్ యాక్చువల్లీ. బర్త్డే కేక్ పెట్టడానికి వచ్చి నేను తినేస్తాను, లైక్ ఐ ఆఫెన్ డూ దట్ యాక్చువల్లీ. ఇందులో కూడా సిమిలర్ సీన్ ఉంది, మాలవిక గారు కేక్ కట్ చేసుకుని ఆవిడ తినేస్తారు. యా ఐ నో, అవును. సో మిగతా క్యారెక్టర్స్ విషయానికి వస్తే సంతోష్ శోభన్ గారి క్యారెక్టర్ ఎలా ఉండబోతుంది అండ్ ఆయనతో వర్కింగ్ ఎక్స్పీరియన్స్? వర్కింగ్ విత్ హిమ్ ఇస్ అ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ ఐ షుడ్ సే. నో మేజర్ ఐ నో కాంప్లికేషన్స్ ఉండవు. ఈజ్ అ వెరీ సింపుల్ పర్సన్, వెరీ డౌన్ టు ఎర్త్ పర్సన్ అండ్ ఈజ్ అ వెరీ కైండ్ హార్టెడ్ పర్సన్ ఆల్సో. ఈజ్ వెరీ స్వీట్. పెద్ద క్యారెక్టర్కి బయట శోభన్కి తేడానే ఉండదు. ఇన్ఫ్యాక్ట్ బయట సంతోష్ ఇస్ అ వెరీ నైస్ పర్సన్ దాన్ రిషి. రిషి నేను నాకు తెలీదు ఎంత మంచి పోర్ట్రేయల్ ఉంది అని నాకు ఫుల్, బికాస్ ఐ డెంట్ సీ ద హోల్ థింగ్. ఆబ్వియస్లీ ఇట్ షుడ్ బి అ వెరీ స్వీట్ పర్సన్, బట్ సంతోష్ is a very very attached affectionate person actually, because the way he calls me akka and all is like, it'll be like a very no fake thing with him. It's very transparent, and the way he calls akka is like is full of emotion basically. So I like when he calls me akka and all, you know, you feel nice, you know. I don't have a thambudu, but when someone calls me akka, like when he calls, it is very genuine. It's very pure. So I like it. And Vaijayanthi movies gurinchi? Vaijayanthi movies, we have a very you know, decades ga maaku connection undi. My father-in-law worked with Vaijayanthi, Anand's father, as art director. Anand has worked with Vaijayanthi. So Vaijayanthi movies is like a family for us actually. We know Dattu garu, nenu eppudu kalisi unnanu na pellaina kottalo, I met him. Shakti set ki vellanu, Shakti Anand chesinappudu, aa Shakti set ki vellinappudu aa amma varu idantha undanu, appudu I met Dattu garu. I met Swapna. So naaku baaga telusu pillalu chinna chinna ga unnatappudu anta we know. Harshu chinnappudu anta Swapna comes home and like we know everything. She's seen me like from స్కూల్లో వీళ్ళు పికప్ చేసేటప్పటి నుంచి షీ నోస్ మీ. సో షీ నోస్ ద ఎంటైర్ మై లైఫ్ పిక్చర్ తనకి తెలుసు స్వప్నకి. సో విత్ ద బ్యానర్ అండ్ విత్ ద ప్రొడ్యూసర్స్ ఐఎమ్ వీఆర్ వెరీ గుడ్ ఫ్రెండ్స్. సో దేర్ ఇస్ నో దేర్ ఇస్ నథింగ్ దట్ కెన్ గో రాంగ్
అన్కంఫర్టబుల్ జోన్ ఆర్ ఇన్సిడెంట్స్ కానీ ఏం లేదు యాక్చువల్లీ. దట్ ఐమ్ వెరీ లక్కీ ఐ షుడ్ సే. ఓకే, సో లాస్ట్ అండ్ ఫైనల్ గా మీరు డైలాగ్ చెప్పట్లేదు, చెప్పకూడదు అని చెప్పారండి, అది నా చేతిలోనే లేదు. సో ఎలాగో థియేటర్ లో చూసేస్తాము, వీఆర్ ఈగర్లీ వెయిటింగ్. సీరియస్ గా వాసుకి గారు ఉన్నప్పుడు ఇంకా పవన్ కళ్యాణ్ గారు సిస్టర్ కదా, ఖచ్చితంగా చూడాల్సిందే. సో పవన్ కళ్యాణ్ గారు ఫ్యాన్స్ ఎలా ట్రీట్ చేస్తున్నారు మిమ్మల్ని, లైక్ ఈ సినిమాతో వస్తున్నారు కాబట్టి మన మెసేజెస్? అదే చెప్పాను కదా, ఏ పోస్ట్ వీళ్ళు ఈ మూవీ పోస్ట్ పెట్టినా కూడా దే ఆర్ లైక్ ఆల్ లుకింగ్ ఫార్వర్డ్, లైక్ వావ్ వెల్కమ్ బ్యాక్, థ్యాంక్ గాడ్ యు కమింగ్ బ్యాక్, అండ్ లైక్ మీరు వచ్చింది మాకు చాలా సంతోషం, దాని తర్వాత మిమ్మల్ని చూడలేదు, అలా చాలా పాజిటివ్ గా రాస్తారండి. ఐ లైక్ ఐ షుడ్ సే ఇట్స్ వెరీ నైస్ టు సీ దోస్ పాజిటివ్ కామెంట్స్ ఫ్రమ్ దెమ్. దే ఆల్ ట్రీట్ మీ లైక్ దేర్ ఫ్యామిలీ పర్సన్ లాగా, ఒక బయట వాళ్ళలాగా ఇష్టానికి ఏమైనా మాట్లాడవచ్చు అన్నా కూడా మాట్లాడరు. దే వెరీ నైస్, వెరీ స్వీట్ ఇన్ దాట్ వే. సో ఇన్ దాట్ వే ప్రాబబ్లీ ఐఎమ్ వెరీ వెరీ వెల్ అక్సెప్టెడ్ అనుకుంటాను. యాక్చువల్లీ ఆ మెసేజెస్ చూస్తే తెలుస్తుంది ఓకే వీళ్ళు ఒప్పుకున్నారు మన్ని, వీళ్ళు ఇంకా కన్విన్స్ అయిపోయారు వీళ్ళు అన్న ఒక ఫీలింగ్ ఉంటుంది. సో ఐ థింక్ దేర్ ఆల్ ఐ మీన్ లైక్ హ్యాపీ అబౌట్ వాట్ లైక్ అబౌట్ దో రీఎంట్రీ అండ్ థింగ్స్ లైక్ దట్. హోప్ఫుల్లీ ఇట్ గోస్ వెల్. ఎస్, సో బుజ్జి మన బుజ్జి థియేటర్లకి మళ్ళీ రీఎంట్రీ ఇచ్చేస్తున్నారు, ఖచ్చితంగా హిట్ చేయాల్సిందే. సో మే 18th సినిమా రిలీజ్ అవబోతుంది. అన్నీ మంచి శకునములే మీకు కూడా, మీ లైఫ్ ఇక్కడ నుంచి ఫుల్ ఇంకా నాన్ స్టాప్గా కంటిన్యూ అవ్వాలని, సినిమాలతో బిజీ అవ్వాలని కోరుకుంటున్నాము. అండ్ అట్ ది సేమ్ టైమ్ యువర్ పర్సనల్ లైఫ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.